ఎట్టుంటారు? ఇప్పుడు అదే తెలంగాణలో బీజేపీ నాతో కలిసి ఉండమంది, నాతో పాటు సిపిఐ కూడా పొత్తు ఎందుకు పెట్టుకోలేనా? లేదా బీఆర్ఎస్ కూడా పొత్తు పెట్టుకున్నాడు అక్కడైనా? లేదుగా. ఎట్లా ఒకేసారి రెండు పరస్పర విరుద్ధ పార్టీలతో పొత్తు పెట్టుకుంటావు నువ్వు? అక్కడే ఎథిక్స్ పోలేదా నీకు? కాబట్టి ఇప్పుడు తీసుకురావడానికి చూస్తున్నారు. లేదు పవన్ కళ్యాణ్ అంటే వెళ్ళారనుకోండి, జనానికి ఏం సంఘటన? పవన్ కళ్యాణ్ అవసరం ఏం గమనించలేదా భారతీయ జనతా పార్టీ, లేదంటే భవిష్యత్ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ కోసం అక్కడ త్యాగం చేసిందా? పవన్ కళ్యాణ్ అవసరం కోసం అయితే కాదు, అవసరం అయి ఉంటే కర్ణాటక పవన్ కళ్యాణ్ తనకి అవసరం అని చెప్పి భావించలేదా బీజేపీ? అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ అవసరం తమకి లేదు అనేది వాళ్ళ లెక్క. ఇప్పుడు పెడుతున్నప్పుడు 32 సీట్లు ఇవ్వాలని అవసరం ఉంది? 32 ఇవ్వట్లేదు, అందుకే 9వ 10వ 11 ఇస్తారు, అంత మించి ఏమి ఇవ్వరు. రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ అవసరం భవిష్యత్తులో ఆంధ్రాకి అవసరం. తెలుగుదేశం పార్టీ తరపున మనతో మాట్లాడకూడదు, మన తరపున తెలుగుదేశంతో మాట్లాడాలి అతను. అది స్కెచ్ అంటే లీడ్ రోల్ బీజేపీ తీసుకోవాలా? అది ఒకవేళ రేపొద్దున ట్రయాంగిల్ అదే ముగ్గురు గారు కలిస్తే లీడ్ రోల్ తీసుకోవాలా ఆంధ్రప్రదేశ్ లో? అది వర్కౌట్ అవుద్దా రాజకీయం? అవ్వదు. ఇప్పుడు తెలంగాణ పెద్ద పార్టీ, రేపు అక్కడ 10 దాటింది అనుకోండి బీజేపీ, ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయం మారిపోద్ది. అంటే డామినేషన్ రోల్ బీజేపీ తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో.